हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्री लकोजी। ई रोज नेनु तैयार चेस्तुन्न रेसिपी पास्ता चीज़ टमाटो ट्विस्ट अंड रेडी टू ईट नूडल्स। मनम ई रेंडिटिवि ओकसारी रिव्यू चूद्दाम एला उंटुंदो एंटो ट्राई चेद्दाम। ओकेना फ्रेंड्स, एक्चुअली फस्ट मनम पास्ता चीज़ टमाटो ट्विस्ट एला उंटदो मनम फस्ट ट्राई चेद्दाम। ओकेना, ఇందులో వచ్చేసి మనకు ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ పాస్తా అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్। ఫస్ట్ మనం ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం। పాన్ ఆల్రెడీ హీట్ అయ్యింది, కొంచెం నాకు వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను। మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా చేస్తానని అనుకుంటున్నాను। నెక్స్ట్ మనం ఇందులో పాస్తా ఏదైతే టమాటో ట్విస్ట్ ఉందో మనం ఇది ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో। నాకు ఇక్కడ దగ్గరలోనే ఇది షాప్లో దొరికింది, నేను తీసుకొచ్చాను, ఒకసారి రివ్యూ మీకు కూడా చెప్దామని ఎలా ఉంటుందో ఏంటో అనేది। ఓకేనా, వాటర్ అనేది కొంచెం బాయిల్ అయింది, మనం ఇప్పుడు ఇందులో ఈ టమాటో ట్విస్ట్ అనేది యాడ్ చేసేద్దాం। ఐ మీన్ ఇది పాస్తానే। ఓకేనా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా। మసాలా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి మీకు యాడ్ చేసి చూపిస్తాను। స్మెల్ అయితే సూపర్ వస్తుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి। ఒక 5 మినిట్స్ మనకి కొంచెం దగ్గర అయిన తర్వాత ప్లీజ్ ఛానల్, ఇది నా ప్లీజ్ ఫ్రెండ్స్ సారీ, ఇది నా కొత్త ఛానల్, ప్లీజ్ మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను। ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపట్లో ఇలా అయింది, 5 మినిట్స్ పట్టింది నాకు ఇది దగ్గర కావడానికి, ఎందుకంటే మనకి కొంచెం పాస్తా బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి। ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను అని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్। ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే రెడీ టు ఈట్ నూడిల్స్, సేమ్ ప్యాన్లోనే నేను చేసేస్తున్నాను। ఇది కూడా ఎలా ఉంటుందో మనం చూద్దాము। నేను 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తున్నాను, వాటర్ కూడా బాయిల్ చేస్తున్నాను, వాటర్ బాయిల్ అవ్వగానే ఇది నేను వేసిస్తాను। అంతేకాదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటి అంటే నేను యూట్యూబ్ వీడియో చేయాలని నాకు ఆ 5 ఇయర్స్ నుంచి అనిపిస్తుంది, బట్ నాకు ఆ సపోర్ట్ దొరకక నేను వీడియో అనేది చేయలేకపోయాను। ఎప్పుడు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారు ఇంట్లో, సో దట్స్ వై నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను। 5 సంవత్సరాల నుంచి నేను ఆలోచిస్తే ఇప్పుడు చేయడానికి వచ్చింది। ఇప్పుడు కూడా నాకు టెక్నికల్ ఏం తెలీదు, బట్ నేను ట్రై చేస్తున్నాను, ఎలా ఉన్నా కూడా మీరు చూస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది వాయువాయ్ వాళ్ళది రెడీ టు ఈట్ నూడిల్స్ అంట, నేను ఇది ఓపెన్ చేసి చూస్తే సారీ ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది। ఇది చూడండి ఎలా ఉందో, ఇది యాక్చువల్లీ ఇది ఏం రాసిందంటే ఫ్రీ కుక్డ్ ఫ్లేవర్డ్ ఫ్రైడ్ అని ఉంది దీని మీద, ఒకసారి ఇది ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో, మరి నాకు కూడా తెలీదు। నేను ఇది ఇందులో ఒక మసాలా ప్యాకెట్ కూడా ఉంది, ఓ సారీ ఫ్రెండ్స్, ఇందులో ఇంకేదో కూడా ఇచ్చున్నాడు చిల్లీ, నేను చూసుకోలేదు, చిల్లీ పౌడర్ అండ్
అండ్ చూడండి ఇది ఆనియన్ ఫ్లేవర్డ్ ఆయిల్ అండ్ టేస్ట్ ఎన్హాన్సర్ అని రాసి ఉంది దీని మీద. మసాలా అనేది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. మరి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. ఫస్ట్ నేను వేసేస్తున్నా. నెక్స్ట్ ఏదైతే ఆయిల్ వచ్చిందో ఇది కూడా వేస్తాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ కూడా ఇచ్చారు కదా, ఇది కూడా యాడ్ చేసేద్దాం. ఇది పట్టడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. యా ఓకే ఫ్రెండ్స్, స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా ఉంది. ఇది ఇది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీని స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. స్మెల్ అయితే అస్సలు బాగాలేదు. ఏదో అదొక ఫ్లేవర్లో ఉంది. నేను అది ఏంటో స్మెల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. చూద్దాం, ట్రై చేసి చూద్దాం. స్మెల్ అయితే బాగాలేదు కానీ టేస్ట్ అయితే బాగుంటుందేమో. నూడిల్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి చూడడానికి చాలా అంటే చాలా, మనం నార్మల్గా మ్యాగీ ఇవి చేసుకునే వాటికన్నా ఇది కొంచెం చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా సన్నగా ఉంది. ఈ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. నేను దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఇది ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇది ఎలా ఉంటుందో మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను రెడీ చేసిన పాస్తా అండ్ మ్యాగీ ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం పాస్తా ట్రై చేద్దాం 2 రెసిపీస్లో. బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే, డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, దీని టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు నేను వైవాయిస్ ఇన్స్టెంట్ నూడిల్స్ ట్రై చేస్తాను ఎలా ఉందో ఏంటో. చూడండి, టేస్ట్ చేసి మీకు చెప్తా. ఇది టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఎలా ఉంది అంటే ఫింగర్స్ అవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్ట్లో ఉంది. నాకు తెలిసి అయితే ఇది ట్రై చేయకపోవడమే బెస్ట్. పాస్తా అయితే మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.